Hi friends, this is Srinivas. Welcome back to our channel. కాలిఫోర్నియా లో ఆల్మండ్ సాగు చేసే సీజన్ స్టార్ట్ అయింది. సో అవి ఎలా ఉంటాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. కాలిఫోర్నియాలో ఆల్మండ్ సాగు చేసే సీజన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ పొలాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నారు. ఇక్కడ దగ్గరలో ఆల్మండ్స్ సాగు చేయడానికి రెడీ చేస్తున్న ఒక పొలానికి వచ్చాను. సో ఇక్కడ చేలో రైతు అయితే లేడు, బట్ ఇది వచ్చేసి 80 నుంచి 100 ఎకర్స్ దాకా ఉండొచ్చు అని చెప్పాడు ఆ పక్కన ఉన్న ఒక రైతు. 1 మంత్ బ్యాకే చేలు మొత్తం కూడా నాగలు దున్ని రెడీ చేసి ఉంచారు. సో ఇప్పుడైతే మొత్తం చేలు అచ్చు దున్ని రెడీగా ఉంచాడు. అచ్చు అంటే ఎక్కడెక్కడ మొక్కలు వస్తాయో మార్కింగ్ వేసుకున్నారు. అలానే ఆల్మండ్ తోటలకు వచ్చేసి వాటర్ బాగా అవసరం, ఎక్కువగా కావాలి. సో దానికోసం వీళ్ళు వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టుకుంటారు. ఓల్డ్ టెక్నాలజీలో అయితే వాటర్ స్ప్రింక్లర్స్ అన్నీ బయటకు ఉంచేవాళ్ళు. సో ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఏంటంటే వీళ్ళు భూమిలో ఉండేటట్లు ప్లాస్టిక్ పైపులు వేస్తున్నారు. ఇది ఒకసారి నాటితే ఆల్మోస్ట్ 10 నుంచి 20 ఇయర్స్ మధ్యలో వరకు ఉంటుందంట మెయింటెనెన్స్ని బట్టి. సో ఈ చేను మొత్తం అచ్చు వేశాక మొత్తం కూడా ఒక 3 డేస్ బ్యాక్ చూస్తే మొత్తం పైప్ లైన్స్ పరిచారు. పైప్ లైన్స్ మొత్తం కూడా కనెక్ట్ చేసుకున్నాడు, మాన్యువల్గా కనెక్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం మిషన్ తోటి లోపల బూట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూస్తే చిన్న గొట్టలు పైకొన్ని ఆల్మోస్ట్ ఒక 1 ఫీట్ హైట్లో బూడ్చి పైకి కనపడతా ఉన్నాయి. రైట్ సైడ్ మీకు వైట్ పైప్ లైన్స్ అన్నీ వేసుకుంటా వెళ్తున్నాడు. ఇంకా ఒక 2 డేస్కి ఈ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ పైప్ లైన్స్ మొత్తం కూడా మిషనరీతోటే వేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఒక మనిషి పైపును అరేంజ్ చేస్తున్నాడు, ఇంకొకడు ట్రాక్టర్ నడుపుతున్నాడు. సో ఆ మనిషి ఏం చేస్తున్నాడు అంటే దానికి ఉన్న పైప్ బయటకు వచ్చే పైప్ లైన్ ఏదైతే ఉందో అది పక్కకు పడకుండా ఉండటానికి దానికి స్ట్రైట్గా ఉండేటట్లు పట్టుకొని అలానే ముందల ట్రాక్టర్ గాని కింద కూడా పడకుండా చూస్తున్నాడు. ఆ మెషిన్ వచ్చేసి ముందల గుంట తవ్వుతుంది, తర్వాత పైపుని పెట్టి పైకి ఉండేటట్లు పెట్టుకొని బూట్ చేసుకుంటా వెళ్తూ ఉంది. ఇక్కడ ట్రాక్టర్స్ వచ్చేసి చాలా హై కెపాసిటీవి ఉంటాయి, హార్స్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అలానే డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, 30-40 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే చిన్న రైతులు అయితే మాత్రం లీజుకి తెచ్చుకుంటారు లేదా రెంట్కి ఉంటుంది. సో ఈ సీజన్లో వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు సీజన్ అయిపోగానే ఇచ్చేస్తారు, వాడుకున్నందుకు మనీ పే చేస్తారు. పెద్ద రైతులు అయితే వాళ్ళు ఓన్గా కొనుక్కుంటారు. అలానే కూడా దీనికి ఒక ట్రాక్టరే కాకుండా దానికి చేసే ఎక్విప్మెంట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. సో చాలా డిఫరెంట్ టైప్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్మండ్ సాగు చేసే వాళ్ళు ఎక్కువ మంది కూడా ఓన్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళే చేస్తారు. ఎందుకు అంటే ఇది ఒకసారి వేస్తే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ దాకా ఉంటుంది కాబట్టి. లేదు రెంట్కి కౌలుకు తీసుకొని చేసేవాళ్ళు అయితే మినిమం 7-8 ఇయర్స్ మినిమం లీజ్ తీసుకొని చేస్తారంట. ఇక్కడ 1 ఎకరం కౌలు వచ్చేసి $380 నుంచి $500 మధ్యలో ఉంది అంట. అంటే మన డబ్బుల్లో వచ్చేసి 30,000 నుంచి 37,000 మధ్యలో ఉంటుంది. నేను ఇక్కడ ఒక 1 అవర్ నుంచి వీళ్ళు వేసేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో ఈ 1 అవర్లో వీళ్ళు ఇది 3వ లైన్ కంప్లీట్ చేయబోతున్నారు. ఇక్కడ వీళ్ళు దీన్ని మొత్తాన్ని కూడా 2 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ వచ్చేసి బోర్ మీద ఉంటుంది లేదా రిజర్వాయర్ కింద పండుతాయి. సో ఇక్కడ రిజర్వాయర్ కింద ఏంటంటే మనలాగానే కూడా ఇక్కడ ఏరియా వైజ్ పంచాయతీలు నడుస్తున్నాయంట, అందుకని వాటర్ సరిపోయినంత రావటం లేదు. సో అందుకని వీళ్ళు ఎక్కువగా బోర్ల మీద డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూస్తున్నది వచ్చేసి ఆల్రెడీ రీసెంట్గా ప్లాంటింగ్ చేసింది. సో ఇప్పుడు మనం ఇంకొక తోటకు వెళ్దాము, మీకు ఆల్రెడీ పెరిగిన తోటలు ఎలా ఉంటాయో చూపిస్తాను. నెక్స్ట్ మనం ఇంకొక 7 ఇయర్స్ ఓల్డ్ తోటకు వచ్చాము. సో ఇక్కడ చూస్తే మీరు నేను ఇందాక చెప్పినట్లుగా ఓల్డ్ మెథడ్ బయటకే ఉన్నాయి, వాటర్ స్ప్రింక్లర్స్ మొత్తం కూడా పైప్ లైన్స్. సో ఇలా ఉండటం వల్ల ఏంటంటే రేపు పంట తీసుకునేటప్పుడు వాళ్ళకి ఈ పైప్ లైన్స్ అడ్డంగా వస్తుంటాయి. ఈ ఆల్మండ్ తోటలో ఏంటంటే వింటర్ స్టార్ట్ అవ్వగానే ఆకులు మొత్తం కూడా రాలిపోతాయి, అంటే పూర్తిగా చూస్తే ఎండిపోయిన చెట్టులాగా ఉంటుంది. అలానే మళ్ళీ మార్చి ఈ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఒక 10 డేస్ ఇలాగ మొత్తం ఆకులు వచ్చే ముందలే మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చేసి ఒక 1 వీక్ ఉంటాయి, తోట మొత్తం కూడా ఇట్లా వైట్ ఫ్లవర్స్ లాగా మారిపోతాయి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసిన తర్వాత వచ్చాను, ఇంకా ఒక 2 డేస్ ముందలైతే ఫుల్ వైట్గా ఉంటాయి. సో ఈ సీనరీస్ చూడటానికి ఫోటోలు దిగడానికి అయితే ఇక్కడ 100 మంది వచ్చిపోతుంటారు రోజుకి. రోడ్ సైడ్ మొత్తం కూడా కార్లాగి ఉంటాయి ఈ తోటల పక్కన. చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదంతా కూడా. ఈ ఫ్లవర్స్ కూడా కేవలం 1 వీక్ మాత్రమే ఉంటాయి, ఇంకొక 2 డేస్ ఆగి వస్తే మొత్తం కూడా రాలిపోతాయి.
ఈ ఆల్మండ్ ఫామ్స్ పంట దిగుబడిలో గేమ్ చేంజర్ వచ్చేసి తేనెటీగలు. సో ఈ తేనెటీగలు ఎంత బాగా పనిచేస్తాయో వీళ్ళకి అంత దిగుబడి వస్తుందంట. సో ఎందుకని ఇక్కడ న్యాచురల్గా ఉండే తేనెటీగలు సరిపోవు కనుక వీళ్ళు ఏం చేస్తుంటారంటే పాలినేషన్ కోసం వీళ్ళు ఆర్టిఫిషియల్గా ఈ బాక్సెస్ తెచ్చి పెడతారు ఈ తేనెటీగలవి. ఒక కాలిఫోర్నియాలోనే 1 బిలియన్ పైగా ఇట్లాంటి బాక్సెస్ యూజ్ చేస్తున్నారంట పాలినేషన్ కోసం. ఇవి వీళ్ళు సీజనల్లో రెంట్కి తెచ్చుకొని మళ్ళీ రిటర్న్ ఇస్తారంట. ఇలాంటి తేనెటీగ బాక్సులు వచ్చేసి ఇక్కడ ప్రతి చీల దగ్గర కూడా 100ల బాక్సెస్ ఇలా పెట్టుకుని ఉన్నారు. ఈ వీడియో వచ్చేసి నేను జస్ట్ 2 డేస్ ఇంతకు ముందర చూపించిన దాని తర్వాత తీస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే మీరు ఆల్మోస్ట్ వైట్ ఉన్నవి మొత్తం కూడా రాలిపోయినాయి, ఇంకా గ్రీనరీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి దీనికి కాయలు రావటం అది మొదలవుతుంది. సో యాక్చువల్గా ఏంటి అంటే వీళ్ళు స్టార్ట్ చేసేటప్పుడే వీళ్ళు ప్లాంటింగ్ చేసేటప్పుడే నర్సరీలో ఆల్మోస్ట్ 1 ఇయర్ పెరిగిన మొక్కను తీసుకొచ్చి నాటుతారు. సో ఆ తర్వాత నుంచి వీళ్ళు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ దాకా ఉంటుంది. ప్రతి ఇయర్ కూడా ఆకులు రాలిపోతుంటాయి వస్తుంటాయి. సో వీళ్ళు ఒక చెట్టు ఏజ్ ఎలా చెప్తుంటారు అంటే 7 లీవ్స్, 5, 8 లీవ్స్ అలా చెప్తుంటారు. ఒక లీవ్ అంటే ఒకసారి ఫాల్ అయిపోయి మళ్ళీ వస్తే దాన్ని వాళ్ళు 1 ఇయర్ కింద చెప్తుంటారు. ఇప్పుడు ఈ తోట వచ్చేసి 7 లీవ్స్ కంప్లీట్ అయినాయి అంట. ఈ ఆల్మండ్ చెట్టు యొక్క వేళ్ళు వచ్చేసి భూమిలోకి ఆల్మోస్ట్ 6 ఫీట్స్ దాకా వెళ్ళగలవంట. సో కానీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ప్లాంటింగ్ చేసేటప్పుడే రూట్స్ వచ్చేసి పక్కకి వెళ్ళేటట్లుగా ప్లాంటింగ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వీళ్ళు పైన ఇచ్చే ఫర్టిలైజర్స్ కానీ అలానే వాటర్ కానీ ఈజీగా వీళ్ళకి అందేటట్లు చూస్తారు. అలానే కూడా వీళ్ళు దీనికి కూడా బాగానే కెమికల్స్ వాడతారు, బట్ హై కాన్సన్ట్రేటెడ్ వాడరంట, లెస్ కాన్సన్ట్రేటెడ్ ఫర్టిలైజర్స్ వాడతారంట. ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడితే వాటి టేస్ట్ కూడా మారుతాయంట. ఇక్కడ వీళ్ళు ఆల్మండ్ సాగు చేస్తున్నారు అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అయి ఉండాలి. సో ఇదేంటంటే ఫుల్ కమర్షియల్ క్రాపు. మనకి ఇండియాలో కనుక మన దగ్గర మిరప తోట చేస్తే లేదా పత్తి ఇలాంటివి వేస్తే ఎంత పెట్టుబడి అవుతుందో, సో అలానే దీనికి వచ్చేసి మొత్తం కూడా మిషనరీతో జరుగుతుంది, ప్లస్ అవి కూడా ఫుల్ కాస్ట్లీ ఎక్విప్మెంట్తో జరుగుతుంది. మొక్క వేసే దగ్గర నుంచి రేపు వీళ్ళు పంట తీసేదాకా దాన్ని మార్కెటింగ్ చేసుకునేదాకా మొత్తం కూడా కంప్లీట్ మిషనరీతో జరుగుతుంది. సో వీళ్ళు 100 ఎకరాలు వేసినా సరే ఒక 6 మెంబర్స్ తోటి కంప్లీట్ చేస్తారంట. కాలిఫోర్నియా వచ్చేసి ఆల్మోస్ట్ 80% అమెరికా కావాల్సిన మొత్తం ఆల్మండ్స్ ఇక్కడి నుంచే సప్లై అవుతాయంట. కాలిఫోర్నియాలో రైతులకు ఆదాయం వచ్చే దాంట్లో ఈ ఆల్మండ్స్ వచ్చేసి 2nd ప్లేస్లో ఉంది. 1st వచ్చేసి డైరీ ప్రొడక్ట్స్, 2nd వచ్చేసి ఆల్మండ్స్ ఉంది, 3rd వచ్చేసి గ్రేప్స్ ఉంది. సో అలానే ఇక్కడ కనుక వీళ్ళు 1 ఎకరానికి పంటకి దిగుబడి వచ్చేసి అన్ని ఖర్చులు పోను సుమారుగా $1200 దాకా మిగులుతున్నాయంట. ఇక్కడ పండించిన ఆల్మండ్స్లో ఎక్కువ శాతం ఇండియాకి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తుంటారంట. ఎక్కువ కన్జంప్షన్ కూడా ఈ 2 దేశాల్లోనే జరుగుతుందంట అమెరికా తర్వాత. ఎక్కడైతే ఈ ఆల్మండ్ ఫార్మ్స్ సాగుకు అనుకూలంగా ఉంటుందో ఆ ఏరియాస్లో వచ్చేసి ల్యాండ్ కాస్టు చాలా బాగా పెరిగిపోతూ ఉందంట ఇయర్ ఆన్ ఇయర్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మినిమం 10 లాక్స్ పెట్టంది ఇక్కడ 1 ఎకరం దొరకట్లేదు అంట. సో ఇదండి ఆల్మండ్ ఫార్మ్స్ గురించి. సో వీలైతే నేను హార్వెస్టింగ్ చేసేటప్పుడు కూడా అది కూడా ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.